రిజల్ట్స్ వస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు దేనికి తగ్గట్టుగా ఉంటాయి? మీ మైండ్ సెట్ కి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు ఉంటాయి. అలాగే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఇంకా ఏం కావాలో అంతకన్నా చాలా ఎక్కువ దేవుడు నీకు ఇచ్చాడు. నీకున్న వాటి మీద నీ దృష్టి లేదు. ఏదైతే నీ దగ్గర లేదో దానికోసమే జీవితం మొత్తం ఆలోచిస్తున్నావు కదా. చూడండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. ఆ 9th క్లాస్ చదువుతున్న రఘు కి కార్లు అంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ నాన్నతో పాటు మాల్ కి వెళ్ళాడు. అక్కడ తనకు ఇష్టమైన 3 కార్లు కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క కారు మీద నెంబర్ వేశాడు. ఒక కారు మీద 1 అనేసాడు, 2 కారు మీద 2 అనేసాడు, 3 కారు మీద 4 అనేసాడు. అంటే వేసేటప్పుడు తను కన్ఫ్యూజ్ అయిపోయాడు, 1, 2, 4 అనేసేసాడు. యాక్చువల్ గా అది 3. సరే, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ రఘు వాళ్ళ పిన్ని పిల్లలు వేరే ఊర్లో ఉంటారు. ఒక తమ్ముడు ఒక చెల్లె ఇద్దరు వచ్చారు. స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉందామనుకుని ప్లాన్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోరు, 9th అయిపోతుంది, 10th స్టార్ట్ అవుతుంది, నువ్వు స్కూల్కి వెళ్లాల్సిందే అని చెప్పేసి పొద్దునే పంపించేస్తారు స్కూల్ కి. వెళ్తూ వెళ్తూ రఘు అంటాడు, అరే నేను వెళ్తున్నాను, ఓ పంచండి, నా కార్లు ఉన్నాయి ఇక్కడ, నా కార్లతో మీరు ఆడుకోండి అని చెప్పి వెళ్తాడు. రఘు వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు చెల్లె ఏం చేస్తారంటే ఆ కార్లో ఉన్న బాక్స్ ఇస్తారు. దాంట్లో కార్ నెంబర్ 1 ఉంది, కార్ నెంబర్ 2 ఉంది, కార్ నెంబర్ 4 కూడా ఉంది. అది చూడగానే ఆలోచన మొదలైపోయింది వాళ్ళిద్దరికి, ఆ కార్ నెంబర్ 3 ఎక్కడ ఉందని. వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని అడుగుతారు, ఆమె పనిలో ఉండి పట్టించుకోదు. కార్ నెంబర్ 3 కోసం వెతకడం మొదలు పెడతారు. ఆ వెతకడంలో అలసిపోయారు, చికాకు వచ్చింది, సహనం కోల్పోయారు, గొడవ పట్టి